జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అతి పురాతనమైన శ్రీ సంస్థానం సత్రం దేవాలయ ధర్మదాయ శాఖ పిఠాపురం సత్రం స్థాపకులు శ్రీ 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 రావు వెంకట కుమారి మహీపతి సూర్యారావు బహదూర్ 58వ వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి రాజా విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా సత్రం యందు పేద ప్రజలకు వృద్ధులకు సుమారు 500 మందికి దుప్పట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచిపెట్టారు, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు, చైర్మన్ కొట్టేటి ఆదిలక్ష్మి, గండేపల్లి బాబ్జీ ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్థానం సత్రంకు పిఠాపురం మహారాజా వారు 500 ఎకరాల విలువగల భూములు ఉన్నవని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో విద్యార్థులకు భోజన వసతికి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టేటి రాజేష్, ఈవో చిట్టా, వజ్జల శ్రీనివాసరావు, బాలపల్లి రాంబాబు, వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల అప్పలరాజు, కొత్తపల్లి బుజ్జి, వార్డ్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు పిఠాపురం మహారాజా గారు ఎన్నో దానాలు చేసి కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎన్నో దానాలు చేసి భూములు ఇచ్చి అక్కడ కాలేజీలు అవి కట్టించి ఈ రోజున శ్రీ సంస్థానంగా ఉండే సంస్థానం దాదాపు ఒక 500 ఎకరం ఆస్తి కలిగినటువంటి సంస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పేద విద్యార్థులు భోజన వసతి కల్పిస్తూ వారికి ఇంకా ఎవరైనా విద్యార్థులు కోచింగ్ సెంటర్గా కూడా ఏర్పాటు చేసి ఈ సంస్థానం ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి భోజన వసతి ఎక్కడా లేని విధంగా ఈ సంస్థానంలో చదువుకునే పేద విద్యార్థులకి మంచి భోజనం ఏర్పాటు చేసే విధంగా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి విధానం విధంగా అభినందనీయం. ఈ రోజున రాజా గారు వర్ధంతి సందర్భంగా దాదాపు 300 మందికి దుప్పట్ల పంచే కార్యక్రమం కానీ వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఇంత ఆస్తి కలిగినటువంటి సంస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా నూతన చైర్మన్గా గారు మనం ఆరోగ్యం పెట్టుకోవడం కానీ డైరెక్టర్గా చేసుకుని ఇంత ముందుకన్నా కూడా రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే ఈ సంస్థానానికి ఉన్న ఆస్తిని మరింత పరిరక్షించి ఇన్కమ్ వచ్చేలాగా చేయడానికి అహర్నిశలు పనిచేయాలని చెప్పేసి నూతన కంపెనీ అలాగే ఆలయ జీవో గారికి ఈరోజు కార్యక్రమం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్తున్నాను. మంచి కార్యక్రమం స్టూడెంట్స్ని ఇంకా పెంచే విధంగా, ఇంకా ఇతర చదువుకునే విద్యార్థులకు ఇంకో రకంగా కూడా అన్ని రకాలుగా కూడా ఆ డబ్బుని వెచ్చించే విధంగా ఈ సంస్థ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆయన సేవల్ని మనం ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఇది పేద విద్యార్థుల కోసం నిత్యం ఇక్కడ ఈ సత్రంలో అన్నదానం జరగాలని చెప్పి మనందరం కూడా గార్డెన్ చేసి ఆయన గుర్తు చేసుకునే ఆయన చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనందరికీ తెలిసి పిఠాపురం పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం మహారాజా గారి గురించి ఆయన చేసిన దానాల గురించి అన్నీ కూడా తెలుసు. ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు ఎన్నో విద్యా సంస్థలకి ల్యాన్స్ ఇచ్చి అక్కడ అందరూ కూడా మనం ఈ రోజుకి ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు. అందులో భాగంగా ఈరోజు శ్రీ సంస్థానం దీనికి ఒక ఈ వచ్చిన ఆదాయాన్ని మరింత మంచి ఆలోచనతో ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం అప్పటి నుంచి కొనసాగుతున్న విధానంలో భాగంగా ఈరోజు నూతన కంపెనీని కొట్టే కార్యదర్శి గారిని ఇంకా నాగరత్న గారిని కానీ సభ్యులుగా చాలా మందిని అందరినీ కూడా మంచి ఆలోచనతోటి మంచి ఉద్దేశంతో